ఈసెట్ 2008 లో అడిగిన క్వశ్చన్, ఇఫ్ అని చెప్పి ఒక 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఈ 3x3 మ్యాట్రిక్స్ అనేది ఒక సింగులర్ మ్యాట్రిక్స్ అంటున్నాడు, దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంత ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, ఒక 3x3 మ్యాట్రిక్స్ లో ఈ ఎక్స్ ఇవ్వలేదు, ఈ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఇక్కడ ఇచ్చిన హింట్ ఏంటి, ఈ 3x3 మ్యాట్రిక్స్ ఒక సింగులర్ మ్యాట్రిక్స్ అంట. ఓకే, సింగులర్ మ్యాట్రిక్స్ అంటే అర్థం ఏంటి, ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ సింగులర్ మ్యాట్రిక్స్ ఎప్పుడు అవుతుంది, దాని ఒక డెప్త్ జీరో అయితే అది సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది, దాని ఒక డెప్త్ నాట్ ఈక్వల్ టు జీరో అయితే అది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ నుంచి మనం డెప్త్ ఫైండ్ అవుట్ చేసేయండి. సో ఎక్స్ 1 1 2 3 4 1 1 1 = 0. ఓకే, సో ఫైండ్ అవుట్ చేస్తే, డెప్త్ ఫైండ్ అవుట్ చేస్తే ఎక్స్ ఇంటూ 3 3 -4 -1 × 2 -4 ప్లస్ 1 × 2 - 3 = 0. సో సాల్వ్ చేసినట్టయితే, సో మైనస్ ఎక్స్ వస్తుంది, -1 × -2 + 1 × -1 = 0. సో -x + 2 - 1 = 0. సో ఇక్కడ నుంచి -x = -1 అవుతుంది. సో x = 1 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత అండి, 1. ఓకే, దిస్ ఈస్ యువర్ ఆన్సర్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.